గోదావరి జలాలు కృష్ణానది వైపు పరుగులు ప్రారంభించాయి. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. ఒకవైపు ఆశాజనకంగా లేని వర్షాలు, మరొకవైపు నిండుకున్న జలాశయాలతో కృష్ణా డెల్టా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన వేళ పట్టిసీమ డెల్టా రైతాంగాన్ని ఆదుకోబోతోంది. కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు అందించడానికి 1000 క్యూసెక్ల నీటిని కృష్ణా డెల్టాకి విడుదల చేశారు. ఈ జలాలు 3 రోజుల్లో ప్రకాశం బరాజ్కి చేరుతాయి. సరైన వర్షాలు లేక ప్రకాశం బరాజ్ అడుగంటి పులిచింతల ఎండిపోయిన పరిస్థితుల్లో పట్టిసీమ వరప్రదాయినిగా మారింది. పట్టిసీమ ఇవాల్టి నుంచి జీవధార కాబోతోంది అంటూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రైతాంగానికి సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఒకే రోజు 4 ఎత్తిపోతల పథకాల ద్వారా ఈరోజు నీటిని విడుదల చేయడం కూడా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఏదైతే పట్టిసీమ ఎత్తిపోతల పథకం, అదేవిధంగా తాడిపూడి, పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాలకు నీటిని ఈరోజు లాంఛనంగా విడుదల చేస్తున్నారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 7:27 ఈరోజు పట్టిసీమ ప్రాజెక్టు నుంచి మోటార్లో ఆన్ చేసి లాంఛనంగా కూడా నీటిని విడుదల చేస్తున్నారు. చూస్తున్నాము పట్టిసీమ డిశ్చార్జ్ పాయింట్ దగ్గర విజువల్స్ చూడొచ్చు. ఏదైతే మోటార్లో ఆన్ చేసిన తర్వాత, పట్టిసీమ దగ్గర ఉన్నటువంటి మోటార్లో ఆన్ చేసిన తర్వాత ఇటుకల కోట దగ్గర ఉన్నటువంటి డిశ్చార్జ్ పాయింట్కు గొట్టాల ద్వారా నీరు చేరుకున్నాయి. ఇక్కడ పోలవరం కుడికాలువలోకి ఈ నీరు చేరుకుంటుంది. ఇక్కడ నుంచి కృష్ణానదిలోకి కూడా ఈ జలాలు మళ్ళుతున్నట్టు ప్రవహిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. పరవళ్ళు తొక్కుతూ గోదావరి నీరు ప్రస్తుతం కుడికాలంలోకి వచ్చింది. ఈ నీరు కృష్ణానదిలోకి కుడికాల ద్వారా కూడా చేరుకుంటుంది. 2014 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జాప్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కృష్ణా డెల్టా అవసరాలు, కృష్ణా డెల్టాకు సాగునీటి అవసరాలు తీర్చేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం దాదాపుగా కూడా 24 మోటార్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 12 పైపుల ద్వారా నీరు ఇక్కడికి ఏదైతే కుడికాలంలోకి వస్తుందో కుడికాలంలోకి వచ్చే ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా పట్టిసీమ ద్వారా నీరు కృష్ణా డెల్టాకు, కృష్ణా నదిలోకి ప్రవహిస్తే ఇది కృష్ణా గోదావరి జలాల అనుసంధానానికి కూడా అప్పట్లోనే శ్రీకారం చుట్టినట్టయింది. మళ్ళీ తాజాగా మరోసారి రాష్ట్ర విభజన తర్వాత మరోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన పర్యవేక్షణలో తాజాగా ఈరోజు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని మళ్ళీ పట్టిసీమ ద్వారా విడుదల చేయడం కూడా రైతాంగం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పట్టిసీమ ప్రాజెక్టు ఒక రికార్డు స్థాయిలో ఏదైతే ఏ విధమైనటువంటి అంచనా వ్యయాల పెంపు లేకుండా నిర్ణీత సమయానికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రైతాంగ అవసరాలను తీర్చేందుకు, కృష్ణా డెల్టా రైతాంగ అవసరాన్ని తీర్చేందుకు కూడా నిర్మించినటువంటి ప్రాజెక్టు కావడంతో రైతాంగం మొత్తం కూడా పూర్తిగా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా కూడా ఈరోజు ఈ మొత్తం ఈ అటువైపున ఏదైతే కృష్ణా జలాలను రాయలసీమకు శ్రీశైలం నుంచి వచ్చేటువంటి జలాలను అటు రాయలసీమకు మళ్లించుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే గోదావరి నీరు ఎట్లాగ పోలవరం కాలువ నుంచి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా విడుదలైనటువంటి గోదావరి నీరు పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణానదిలోకి ప్రవహిస్తే అక్కడ కృష్ణా డెల్టా అవసరాలు కూడా తీరేటువంటి అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా అటు పుష్కర ఎత్తిపోతల పథకం కావచ్చు, పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇవి విశాఖపట్నానికి సంబంధించి సాగునీరు, త్రాగునీరు అవసరాలను తీర్చేటువంటి అవకాశం ఉంటుందని మంత్రి నిమ్మల రామారెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, TV9 పట్టిసీమ నుంచి.